హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌర తెలుగు ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీ అయినా స్పాంజ్ కేక్ తయారీ విధానం చూడబోతున్నాము పిల్లలకి చాలా ఇష్టమైంది కదా స్పాంజ్ కేక్ అంటే మనం ఈ స్పాంజ్ కేక్ని ఇంట్లో మనం చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఆల్ పర్పస్ ఫోర్ వన్ కప్ బటర్ ఎగ్స్ షుగర్ బేకింగ్ పౌడర్ ఈ తక్కువ ఐటమ్స్తోనే మనం కేక్ తయారు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో ఇప్పుడు మీ తయారీ విధానం ఏంటో చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ మైదా వేసుకుంటున్నాను కొంచెం వెల్త్గా షుగర్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ షుగర్ కావాలి అనుకుంటే ఫుల్ కప్ వేసుకోండి మీ ఇష్టం అది ఇక్కడ నేను బటర్ని మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను బా తొందరగా కలిసిపోతుంది అని ఇది కూడా వన్ కప్ వేసుకున్నాను ఎగ్స్ కూడా వన్ కప్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి షుగర్ కాకపోతే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను నాకు తక్కువ కావాలి స్వీట్ అని మీరు కరెక్ట్గా మాకు ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ తీసుకోండి కొంచెం బేకింగ్ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం నేను షుగర్ ఇది చాలా సన్నగా ఉందండి షుగర్ అందుకే నేను షుగర్ తీసేసుకున్నాను మీరు కనుక కొన్ని చోట్ల మనకి షుగర్ చాలా లావుగా వస్తుంది కదా అలా వెనుక ఉంటే మీరు కన్ఫామ్గా మిక్సీ వేసుకోండి లేకపోతే అనమాట దీంట్లో మనకి కేకు తగులుతూ ఉంటుంది నోటికి చూసారే అంత చక్కగా కలిసిపోయింది ఇలా బబుల్స్ ఏమీ లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోండి అప్పుడే బాగా పొంగుతుంది కేకు లేకపోతే కేక్ పొంగదనమాట ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దానికి డ్రెస్సింగ్ చేసుకుందాం మనం ఇలా ఆల్ పర్పస్ పౌడర్ ఉంది కదా మనం కేక్లో వేసుకుంది అది కొంచెం తీసుకొని ఒక టూ స్పూన్స్ ఇలా డ్రెస్సింగ్ చేసుకోండి ఇలా డ్రెస్సింగ్ చేసుకోవడం వల్ల కేక్ మనకి అంటుకోకుండా వస్తుంది లేకపోతే ఆయిల్ అయినా రాసుకోండి డ్రెస్సింగ్ చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే బటర్ పేపర్స్ యూజ్ చేస్తారు కదా కొందరు అలా బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఈ కేక్ బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలా కదిలించండి ఈక్వల్గా ఉంటుంది మొత్తం బబుల్స్ ఏమీ లేకుండా ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెట్టుకుంటున్నాను వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర నేను హాఫ్ అన్ అవర్ పెడతాను దీన్ని మీకు స్టవ్ మీద కావాలన్నా చేసుకోవచ్చు అది ఇంకోసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది బయటికి తీస్తున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా పొంగింది చూసారా ఇలా ఫోర్క్తో కూర్చి ఇలా చెక్ చేసుకోండి ఏమీ అంటకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయినట్లు ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మీకు చూపిస్తాను ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఆరి కొంచెం ఆరిపోతేనే పడుతుంది కేక్ ఊడి వేడి మీద ఉన్నప్పుడు పడదు ఇలా పైన కొట్టి ఇలా కొంచెం ఇలా కొట్టండి చక్కగా అది వస్తుంది చూసారా అంత చక్కగా పడిపోయిందో చాలా చక్కగా వచ్చింది కదా దీనిపైన క్రీములు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను చాలా స్మూత్గా వచ్చింది చూడండి కేక్ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్